పార్టీలలో ఎట్లుంటదంటే తండ్రి కొడుకు మన్మడు మునిమన్మడు, పార్టీ ఆళ్ళదే, అధ్యక్షుల వారి సీట్ ఆళ్ళదే, గెలిస్తే సీఎం సీట్ ఆళ్ళదే, ఎవలని నోడితే ఖాళీ పదవి ఆళ్ళకే. చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీ కథ గిట్లనే ఉంటది, కానీ జాతీయ పార్టీ లెక్క ఏరే ఉంటది. ముందు పార్టీని గెలిపించుకోవాలి, అటెనక ఎమ్మెల్యేల బలం చూపించుకోవాలి, గప్పుడే సీఎం సీటు. దీనికి ఎవరైనా పోటీ పడొచ్చు, నాకే కావాలని ఎందరైనా అడగొచ్చు. అందరు చెప్పే ఇన్నాక అందరు గోరినోళ్ళకే పదవి. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఈ నారుల్లో రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అని ఓట్లకు ముందు ప్రచారం చేస్తే 30 సీట్లు కూడా రాకపోవన్నట కాంగ్రెస్ పార్టీకి. ఎవరు సీఎం అవుతారో తెలియకుండా పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. కానీ మీ పార్టీ గెలిస్తే పక్క మీ బాపే ముఖ్యమంత్రి అవుతాడని తెలిసే 104 మంది ఎమ్మెల్యేలు ఉంటే 39 మందికి దించిరే రామన్నా. 65 మంది ఎందుకు తగ్గిర్రో, మీ పవర్ గురించి వాళ్ళకి ఎందుకు ఇచ్చిర్రో ఆలోచన చేసుకోవాలి. కానీ గెలిపించిన పబ్లిక్ సారు, ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అని మా కాంగ్రెస్ అధిష్టాన వర్గం ముందే నిర్ణయించి ఉండి ఉంటే మీ అయ్యా నీవు కూడా నీ బావ కూడా ఓడిపోతుండ్రి, 100 సీట్లకు పైన వస్తుండే. ఒక నెల 2 నెలలు కారు సర్వీసింగ్ పోయింది, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బయటికి దిద్దాం కారును, మళ్ళా గట్టిగా 100 కిలోమీటర్ల స్పీడ్ తోని బ్రహ్మాండంగా ఉరికిద్దాం. ఇంకా 24 ఏళ్ళైనా మీ కారు సర్వీసింగ్ షెడ్ నుంచి బయటికి రాదు, రాసి పెట్టుకో. ఈ ముచ్చట ఇట్లుంటే మహేశ్వరం పాత ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడరు తీగల కృష్ణారెడ్డి సార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అతన్ని రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనిత మేడం కూడా, వీళ్ళిద్దరు మామ కూడన్లు. జిహెచ్ఎంసీ చిన్న మేయర్ శ్రీలత మేడం నిన్ననే షరీక్ అయింది పెన్మీర్ తోటి కలిసి. టీఆర్ఎస్ వ్యక్తపర్స్ అంటే అదే పార్టీలు ఉన్నారు ఇద్దరు కూడా. సరైన న్యాయం జరగలేదన్న ఉద్దేశంతోనే మేము ఈ రోజు తల్లిగారి ఇల్లు నదిలి అత్తగారి ఇంటికి వచ్చిన ఫీలింగ్ తో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ రాములు సార్ కూడా రామ్ రామ్ చెప్పుడు ఖాయమైనట్టే. నిన్న లోకల్ కేటీఆర్ సార్ మీటింగ్ వచ్చినా ఓలే మరి, ఇక రేపు చేవేల మీటింగ్ కోసానికి జోరుగా పనులు నడుస్తున్నాయి. 500 గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకం చాలు చేస్తారు. ఢిల్లీకి వెళ్ళి ప్రియాంక గాంధీ మేడం వస్తుందన్నారు, కానీ అర్జెంట్ పని వాడి వస్తలేదట.